మూడు రాజధానులు సిఆర్డీఏ రద్దు బిల్లులకు మళ్ళీ అసెంబ్లీ ఆమోదం మండలిలో ఉండగానే అనూహ్య నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ హైకోర్ట్ గవర్నర్ వద్ద ఉండగా మళ్ళీ బిల్లులు పెట్టడం సబ్ జుడిస్ ఏపీ సర్కార్ తీరుపై న్యాయ నిపుణుల విస్మయం 2,24,000 కోట్లతో ఏపీ బడ్జెట్ అత్యధిక శాతం నిధులు నవరత్నాల పథకాలకే రఘురామకృష్ణరాజు పోటుగాడైతే పార్టీలు ఎందుకు మారారని వైసీపీ నేతల విమర్శలు ఘాటుగా రిప్లై ఇచ్చిన నర్సాపురం ఎంపీ చైనా సైనికుల చేతిలో సూర్యాపేట కల్నల్ మృతి విషాదంలో కుటుంబం రైతు బంధు విధి విధానాలు విడుదల 10 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము మీడియా పైన వైసీపీ నేతల అసహనం హిందూపురంలో ప్రశ్నలు అడిగినందుకు ఏబిఎన్ ప్రతినిధిపై దాడి ప్రజలందరూ మాస్కులు వాడేలా చూడండి ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచన వరుసగా 10వ రోజు పెట్రో ధరల మోత 10 రోజుల్లో 6 రూపాయల మేర వడ్డన వివరాలు చూద్దాం మళ్ళీ సిఆర్డీఏ రద్దు బిల్లును జగన్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది పరిపాలన వికేంద్రీకరణ బిల్లును కూడా ప్రవేశపెట్టి క్షణాల్లోనే ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం చేసుకుంది ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులపై చర్చ లేకుండానే ఆమోదం తెలిపింది The Modi motion for taking into consideration of the Andhra Pradesh Capital Region Development Authority repeal bill 2020 motion 3 the question is that the Andhra Pradesh Capital Region Development Authority repeal bill 2020 be taken into consideration those who are for the motion please say yeah those who are against please say no I have it the motion is carried and the bill is considered I shall now request the minister for municipal administration and urban development to move the motion for passing the bills as passed by this house earlier minister because sir I beg to move that the bill be passed the question is that the bill be passed those who are for the motion please say yeah those who are against please say no I have it the motion is carried and the bill is passed I request the minister for finance and planning legislative affairs to move the motion for taking into consideration of the Andhra Pradesh decentralization and inclusive development of all region bill 2020 minister I beg to move that the Andhra Pradesh decentralization and inclusive development of all regions bill 2020 be taken into consideration motion moved the question is that the Andhra Pradesh decentralization and inclusive development of all region bill 2020 be taken into consideration those who are for the motion please say yeah those who are against please say no I have it the motion is carried the bill is considered I shall request the minister for finance and planning legislative affairs to move the motion for passing the bill as passed by this house earlier minister sir I beg to move that the bill be passed the question is that the bill be passed those who are for the motion please say yeah those who are against please say no I have it the motion is carried and the bill is passed అత్యంత కీలకమైన రాజధాని వ్యవహారంపై మళ్లీ వైసీపీ తాజాగా అడుగులు వేసింది గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే శాసన ప్రక్రియలో బిల్లు ఉందని చెప్పిన ప్రభుత్వం సాయంత్రానికి కొత్త బిల్లు పెట్టి ఆమోదింపజేసుకుంది పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఏ చట్టం రద్దును మరలా అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసుకుంది ఈ బిల్లు ఇప్పుడు మళ్లీ మండలికి వెళ్లాల్సి ఉంది గత శాసనసభ సమావేశాల సందర్భంగా సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన సిఆర్డీఏ చట్టం రద్దు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను ఏపీ సర్కార్ మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఉదయం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పరోక్షంగా ఈ అంశాన్ని చెప్పారు. సాయంత్రానికి ఈ బిల్లులను ప్రవేశపెట్టి చర్చ లేకుండానే ఆమోదింపచేసుకుంది. బిల్లుల వివాదం కోర్టు పరిధిలో గవర్నర్ వద్ద ఉండగా మళ్లీ ప్రవేశపెట్టడం సబ్జ్యుడీస్ కిందకు వస్తుందని యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. పరిపాలనా వికేంద్రీకరణపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీతో పాటు కేబినెట్ సబ్ కమిటీ కూడా చర్చించి మంత్రిమండలికి నివేదించాయి. దీనిపై పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభలో కూడా ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఈ రెండు బిల్లులు మండలికి వెళ్లాయి. మండలిలో వీటిపై చర్చ జరిగిన అనంతరం శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సెలెక్ట్ కమిటీకి తాము అంగీకరించబోమని వైసీపీ ప్రకటించింది. సెలెక్ట్ కమిటీని వేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని మండలి కార్యదర్శికి తెలిపారు. నిబంధనల ప్రకారం బిల్లులు సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయలేదని కార్యదర్శి వాటిని తిప్పి పంపారు. ఇదే సమయంలో చైర్మన్ షరీఫ్ రాష్ట్ర గవర్నర్ను కలిసి కార్యదర్శి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపకుండా కార్యదర్శి చైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో తెలుగుదేశం సభ్యుడు దీపక్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శాసనమండలి కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది బిల్లులు సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారని హైకోర్టుకు విన్నవించారు. ఈ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టడాన్ని సబ్జ్యుడీస్ కిందకు వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చైర్మన్ ప్రకటించడం, హైకోర్టులో కూడా ప్రభుత్వ న్యాయవాది ప్రమాణపత్రం దాఖలు చేశారని గుర్తు చేస్తున్నారు. గవర్నర్ దృష్టికి కూడా శాసనమండలి చైర్మన్ తీసుకెళ్లారని టీడీపీకి చెందిన శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదం పొందడం అంటే చట్ట రాజ్యాంగ ఉల్లంఘనేనని అంటున్నారు. అసెంబ్లీ మండలి సమావేశాల్లో మంగళవారం గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, ఆర్థిక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అనూహ్యంగా ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుంది. విపక్ష పార్టీకి బిల్లులపై కనీస సమాచారం కూడా పంపలేదు. బిల్లుల కాపీలు అందరికీ పంపి అధ్యయనం చేసిన తర్వాతే అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆమోదింపచేసుకోవడం సంప్రదాయం. వీటన్నిటినీ ఈసారి ప్రభుత్వం లైట్ తీసుకుంది. అక్రమ అరెస్టులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి, శాసనమండలికి హాజరయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. తమ పార్టీ నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణం వెలుపల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో పాటు మధ్యాహ్నం 1 గంటకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ఆర్థిక బడ్జెట్ను రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ బడ్జెట్ను మోపిదేవి వెంకటరమణులు ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని, ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో సమావేశాలను బహిష్కరించారు. శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్సీలు తమ స్థానాల్లో లేచి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా ఇదే విధానాన్ని అవలంబించారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసేందుకు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇంటి దగ్గర నుంచే నల్ల చొక్కా, నల్ల బ్యాగ్ తీసుకుని అసెంబ్లీకి బయలుదేరారు. ఆయన మార్గ మధ్యంలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సమయంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుతో అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణం వెలుపల ఉన్న మారుతి షోరూం వద్ద నుంచి అసెంబ్లీ గేట్ వరకు కూడా నినాదాలు చేసుకుంటూ అక్రమ అరెస్టులను నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరవుతున్నామని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్లు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీఎస్సీ సమావేశం వివరాలను నిమ్మల రామానాయుడు తనకు తెలిపిన వెంటనే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
చర్చకు అవకాశం లేనప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. దీంతో ఉదయం గవర్నర్ ప్రసంగాన్ని, సాయంత్రం బడ్జెట్ ప్రసంగాలను కూడా ఎమ్మెల్యేలు బహిష్కరించారు. తెలుగుదేశం పార్టీ నేతలంతా మధ్యాహ్నం బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే అసెంబ్లీ ప్రాంగణం నుంచి బాయ్కాట్ చేసి వెలుపలకు వచ్చేశారు. గవర్నర్ ప్రసంగం అబద్దాల పుట్ట అంటూ విమర్శించారు టీడీపీ నేతలు. గత ఏడాది గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చలేనప్పుడు ఆ ప్రసంగానికి విలువ ఉండదని అన్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు పెరిగాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. బడ్జెట్ను ఆమోదించుకోవడం కోసం శాసనసభను మమ అనిపించుకుంటే మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ప్రజల కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్ని ఇన్ని కాదు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఒక పక్క వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండి ఈవేళ గిట్టుబాటు ధరలు లేనటువంటి స్థితిలో మరి ఏ విధమైనటువంటి ఆదరణ లేనటువంటి విధానంలో వ్యవసాయ రంగం కానీ, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఏ సాగునీటి ప్రాజెక్టులో కూడా పోలవరంతో సహా ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఈ సంవత్సర కాలంలో లేవు. మరి అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క కరోనా నేపథ్యంలో మరి యొక్క పేద ప్రజలను ఆదుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పేదవాడికి ఒక రూపాయి ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు రాలేదు. కానీ ఈవేళ ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకోవడానికి మాత్రం 2600 కోట్లు ఖర్చు పెట్టారు. తమ వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లకు మాత్రం 6400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా మరి ఏదైతే దోబరా కానీ ఈ యొక్క మరి కాంట్రాక్టర్లకు ఏదైతే ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి అసెంబ్లీలో చర్చించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఇవాళ ఇళ్ల స్థలాల కొనుగోలులోను పంపిణీలోనూ కూడా అసలు ఇళ్ల స్థలాలు అమ్ముతున్నారా పంచుతున్నారా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈవేళ ఇసుక చూస్తే ఈవేళ చంద్రబాబు హయాంలో 2000 రూపాయల ట్రక్ తీసుకువేళ 10000 రూపాయలు, 5 టన్నుల లారీ ఆ రోజు 10000 ఉంటే ఈ రోజు 50000 లక్ష ఎవరి జేబుల్లోకి పోతూ ఉన్నాయనేటువంటిది కూడా ఈ రోజు చర్చించవలసిన అవసరం ఉంది. గవర్నర్ గారి ప్రసంగం అభూత కల్పంతో కూడుకుంది. అది గవర్నర్ గారు రాసుకునేది కాదు, రాష్ట్ర ప్రభుత్వమే రాసిచ్చేది కనుక పూర్తిగా అభూత కల్పంతో కూడుకుంది. సంవత్సర కాలం మరలా 2 నెలలు ఈ సంవత్సరం. అభివృద్ధి అనేది శూన్యం, ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కంటికి కూడా కనిపించటం లేదు. సంక్షేమం చేశామంటున్నారు, దాంట్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా స్కాములు, ఈ సంవత్సరంలో జరిగిందంతా స్కాములు. ఈరోజు కూడా ఇసుక మాఫియా రాజ్యాన్ని వెళ్తూ ఉంది. పాదయాత్రలో 1650 హామీలు, ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి. 1650 హామీలు ఇచ్చారు అనేక మందికి, ఎన్ని నెరవేర్చారంటే మేము నవరత్నాలు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాం, 1650 హామీలు నవరత్నాలకు వస్తూ ఉన్నాయా? అసలు నవరత్నాలు అంటే ఏమిటని అడుగుతా ఉన్నా. మధ్యాహ్న భోజన పథకం గతంలో లేదా? కేంద్ర ప్రాయోజిత పథకం కింద రైతులకు ఇచ్చే పెన్షన్లు గతంలో లేవా? గృహాల నిర్మాణం గతంలో చేయలేదా? ఇవన్నీ నవరత్నాలు, మేమేదో కొత్తగా చేశామని చెబుతున్నారు. ఇదంతా దగా మోసం తప్పితే మరొకటి కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం గవర్నర్ గారితో ఇంతకంటే మంచి ఉపన్యాసం ఇప్పించిందని మేము ఊహించలేదు. ఖచ్చితంగా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలన్నీ కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్తారు వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీల్లో 90% మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశామని చెప్పి గవర్నర్ గారితో చెప్పించారు. 2వ పేజీలో 2వ పేరాలో గవర్నర్ ప్రసంగంలో ఈ సంగతి ఉంది. అదే పేజీలో 3వ పేరాలో మొత్తం 129 హామీలు ఇస్తే 77 హామీలు అమలు చేశామని చెప్పి మళ్ళీ అదే గవర్నర్ గారు 2వ పేరాలోనేమో 90% పూర్తి చేశామని చెప్పాడు. 3వ పేరాలకు వచ్చేసరికి మొత్తం 129 హామీల్లో 77 హామీలు, అంటే 56% పూర్తి చేసినట్టు. అంటే ఎంత స్పష్టంగా గవర్నర్ చేత అబద్ధం చెప్పించారనేది ఒక అంశంలోనే మనం చూడవచ్చు. ఈరోజు మనం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, విధ్వంసాలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, రాత్రికి రాత్రే కేసు కట్టడం,
తెల్లారేటప్పటికి వందల మంది పోలీసులతో పోయి అరెస్టులు చేయటం ఒక టెర్రరిస్టును విద్రోహ శక్తులను అరెస్ట్ చేసినటువంటి పద్ధతిలో అచ్చెన్నాయుడు అరెస్టును చూసిన తర్వాత రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి కాబడుతున్నారు రాజకీయ వేధింపులు కక్ష సాధింపులు 151 సీట్లు ఇచ్చింది కక్ష సాధింపుల కోసమో రాజకీయ వేధింపుల కోసమో అధికారం ఏవల ప్రజలు అధికారం శాశ్వతం కాదు రేపు మళ్ళా అపోజిషన్ లోకి వస్తే మళ్ళా అవన్నీ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటిది కూడా గుర్తు చేసుకోవాలి అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల మంటలు చెలరేగాయి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ మాజీ మంత్రి చినరాజప్ప మండిపడగా టీడీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మరి కరోనా వైరస్ వలన వాయిదా పడటం మరి దాని టైం అవుతుంది కనుక ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు పెట్టాలి కనుక ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి బడ్జెట్ సమావేశాలు పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా గవర్నర్ స్పీచ్కి అలాగే బడ్జెట్కి సంబంధించి రెండు పెట్టి కావాల్సిన బిల్లులు అనేదో చేసుకుని ప్రజా సమస్యలు గాలి కుదిరి ఇలా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది అయినా మా బాధ్యతగా బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అవ్వాలని చెప్పి మేము అటెండ్ అవుతున్నాం కానీ సమస్యలు మాత్రం ఎక్కడ డిస్కస్ చేసే అవకాశం మాకు ఎవ్వరు ఎందుకంటే ఇప్పటికే నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చింది అచ్చెన్నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉపనాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు మరి ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇచ్చి మరి పిలిచి మాట్లాడవలసింది పోయి ఇమీడియట్ జనం వెళ్ళి 200 మంది వెళ్ళి కోవిడ్ నార్మ్స్ కూడా వ్యతిరేకించి పోలీసు అంతా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద ఇలా రాష్ట్రం అంతా అట్టుడుగుతోంది అలాగే వాళ్ళనే కాకుండా చాలామంది మీద ఇలా మరి కాకరికి మా మీద కూడా పెళ్లి ఫంక్షన్కి వెళ్తే మా మీద కూడా రాంగేష్ గారి మీద నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది దాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళ పరిపాలన ఎలాగుందో ఈ నాయకులు నోరు నొక్కాలి మాట్లాడే వాళ్ళు అందరూ నోరు నొక్కాలన్నది తప్ప ఈ రాష్ట్రానికి ఏదో చేద్దారని ఉద్దేశం ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేదు ప్రతి ఒక్కటి రాజకీయం చేయడం ఆయన ఆలోచనలో భాగం ఏ అంశాన్ని కూడా రాజకీయం చేయాలంటువంటిది ఆయన ఎప్పుడు ఆలోచన చేస్తుంటారు ఆయన్ని పట్టించుకోవాల్సిన పని లేదు ఆయన అంటున్నారు అన్నీ మాట్లాడుతున్నారు మరి అచ్చెన్నాయుడు తప్పు చేయలేదన్న మాట చెప్పమనండి ఆయన ఎందుకు చెప్పలేకున్నాడు నేను తప్పు చేయలేదన్న మాట ఎందుకు చెప్పలేకున్నాడు ఒకవేళ ఆయన అచ్చెన్నాయుడు తప్పు చేయలేదు ఇంకెవరు చేశారో చెప్పమనండి ఎవిడెన్స్ వస్తే సహా చేశారు కదా ఊరికే చేయలేదు వాళ్ళంతా ఏసీబీ వాళ్ళు అన్ని రకాలు చూసిన తర్వాతనే చర్య చేపడతారు రాజకీయ కక్ష అంటే దాని కూడా రాజకీయ దివాకర్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నారు లోకేష్ గారు తాడిపత్రికి వీళ్ళని చూస్తే నవ్వు వస్తుందండి ఆడ 10 ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా బస్సులు ఇల్లీగల్గా తిప్పుతున్నారు BS3 BS4 గురించి మీకు అందరికీ కూడా తెలిసిన అంశమే BS3 అన్నటువంటిది ఎప్పుడో బ్యాన్ అయిపోయింది ఇప్పుడు B6 పెట్టారు కొత్తగా కూడా కానీ BS4 వెహికల్గా మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటము ప్రజల ప్రాణాలతో చెలగాటం వాటి తప్పు చేసి మళ్ళీ ఏదో రాజకీయ అవతల పార్టీ ఉండాలని రాజకీయంగా మాట్లాడడం ఎంతవరకు శ్రేయస్కరమో ఒకసారి వాళ్ళని ఆలోచన చేసుకోమంటున్నాం మేము తప్పు చేయలేదు మేము BS3నే BS4గానే చేసుకున్నాం BS3 కాదు వెహికల్ అని చెప్పమనండి తప్పు చేసి ఎదురుదాడి చేయడం ఎందుకు ఇక నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అధికార పార్టీ నేతలు భగ్గుమన్నారు ఎంపీగా గెలిపించిన వ్యక్తిని అవమానించేలా మాట్లాడడం తగదని అన్నారు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని సవాల్ విసిరారు కృష్ణరాజు గారనే ఒక వ్యక్తి నర్సాపురం ఎంపీగా గెలిచారు ఆయనకు ఆయన చెప్తూ నన్ను బ్రతిమాలి తీసుకెళ్లి నుంచోబెట్టారని మాట్లాడారు 2014లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు టికెట్ కోసం ప్రయత్నించారు టికెట్ మీకు అనుమానం అనిపించినప్పుడు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరటానికి ప్రయత్నం చేశారు చంద్రబాబుని కలిశారు చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి ఎందుకు మళ్ళీ బీజేపీ కండువ కప్పుకున్నారో మీకే తెలియాలి అంటే ఎక్కడ ప్రయత్నం చేసినా మీరు నిజంగా అంత ఘనమైన యశస్సు మీకు ఉంటే ఘనమైన కీర్తి మీకు నర్సాపురంలో ఉండుంటే 2014లో మూడు పార్టీల్లో తిరిగినా కూడా ఏ పార్టీ మీకు టికెట్ ఇచ్చి నుంచోపెట్టలేదంటే మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తమరు ఆ రోజున నామినేషన్ వేసి విత్డ్రా చేశారు మూడు పార్టీలకి ఏ పార్టీకి వేశారో కూడా నేను చెప్పక్కర్లా మీకే గుర్తుంది
అంటే నామినేషన్ వేసి మనం అంత ఘనం అంత పోటుగాళ్ళమైతే మనం ఎందుకు విత్డ్రా చేసాం టీడీపీకి నామినేషన్ వేసాం బీజేపీకి నామినేషన్ వేసాం ఇండిపెండెంట్గా నామినేషన్ వేసాం ఇన్ని పార్టీలకి నామినేషన్ ఇన్ని రకాలుగా టీడీపీకి బీజేపీకి నామినేషన్ వేసి మనం ఎందుకు విత్డ్రా అయ్యాం అసలు ఆడి పార్టీ ఈడి పార్టీ ఎందుకు అసలు నీకు ఒక ఫ్యాన్ గుర్త సైకిల్ గుర్త పువ్వు గుర్త ఇవన్నీ ఎందుకు అసలు మన సొంత గుర్తోటి పెట్టుకోవచ్చు సొంత పార్టీ పెట్టుకోవచ్చు కదా మనం అంత పోటుగాళ్ళం అయితే ఆడి పంచని ఈడి పంచని చేరాల్సిన పనే ఉంది ఎవడో పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డో ఎంకయ్యో పుల్లయ్యో లేకపోతే బీజేపీనో లేకపోతే టీడీపీ పార్టీ పెడితే ఆళ్ళ పంచ ఆళ్ళ దగ్గర చేరాల్సిన అవసరం ఉంది మనకి ఇవాళ మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో మీరు ఎలా చేరారు మీరు చేరతానని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని షరతులు పెట్టాడు మీ అందరం ప్రత్యక్ష సాక్షులు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులందరినీ ఎంత బతిమాలారో ఈయన ఎంత బతిమాలారో నన్ను జగన్ గారి దగ్గర ఒకసారి కలపండి పాత ఈ క్షమాపణలు చెప్పుకుంటానని చెప్పని ప్రసాదరాజు గారిని లేదా కారుమూరు నాగేశ్వరరావు గారిని లేదా జిల్లాలో మిగతా ఎంతమందిని మీరు బతిమాలారో నన్ను ఒక్కసారి జగన్ గారికి కల్పించండి నేను చెప్పుకునే చెప్పుకుంటానని చెప్పని ఆ రోజు మాట్లాడి ఇవాళ ఈ రకంగా మాట్లాడటం అది మీకు తప్పితే ఇంక అసలు నాకు తెలిసి ఎవరికి సాధ్యం కాదు అది మీ ఒక్కడ వల్లే ఇలా మాట్లాడగలటం సాధ్యం అవుతుంది నేను వీడియో చూశాను చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాడు రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణం కాదు ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రజలు అసలు అంటే మళ్ళీ ఇంకో అవకాశం వచ్చే అవకాశం లేదనుకోండి అయినప్పటికీ ఒక్కడ ప్రజలకు క్షమించరు ఇవాళ అతను నియోజకవర్గంలో తిరగమనండి ఎక్కడైనా పార్లమెంటరీ 7 నియోజకవర్గంలో జనం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాట ఆయన ఫోటో మీద ఎక్కలేదని చెప్పిన తర్వాత ఆయనకి ఎటువంటి సన్మానం చేస్తారు ఏం మాట్లాడుతున్నాడు అతను మాట్లాడేదానికి చాలా అంటే అతనికి మాకు అర్థమైంది ఏంటంటే అతనికి ఏదో వేరే ఆలోచనతో మాట్లాడిన మాటలుగా ఉన్నాయి తప్ప ఇక వైసీపీ ఎమ్మెల్యేల విమర్శలపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు సింహం సింగిల్గా వస్తుందని పందులే గుంపులుగా వస్తాయని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పెద్ద దొంగని విమర్శించారు అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక ఛానల్లో మా ఎమ్మెల్యేలు అందరూ నిన్న ఒక రాజుగారితో స్టార్ట్ చేసిన ఆరోపణల పర్వం ఈరోజు ఐదుగురితో మళ్ళీ మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సౌమ్యుడు అనే పేరున్న పేరుని నాని గారితో కూడా నాతో తిట్ల పర్వం నాపై తిట్ల పర్వం కొనసాగించడం జరిగింది నాయన సింహం సింగిల్గా వస్తుంది పందులే గుంపుగా వస్తాయి అన్న రీతిలో ఒక గుంపు ఒకేసారి వచ్చి అసెంబ్లీ లాబీలు బయట నా మీద పట్టడం జరిగింది వాళ్ళల్లో ఏమేమన్నారో వన్ బై వన్ విశ్లేషిస్తా కొట్టు సత్యనారాయణ అతను ఒక ఇసుక దొంగ ఎంత ఇసుక చేసాడో అక్కడ చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఇళ్ల స్థలాల్లో కూడా స్థలానికి ఇంతని చెప్పి వేసేసాడు ఆ కంప్లైంట్లు అన్నీ కూడా నేను కలెక్టర్ ఆఫీస్లో టోల్ ఫ్రీ నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ జాతకాలన్నీ బయటపడి కొద్దీ వీళ్ళకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి వాడికి బ్యానర్ కట్టేవాడు కూడా లేడు సత్యనారాయణ ఎంతమందిని నా కొంప చుట్టూ పంపేవారా సత్యనారాయణ దేనికోసం పంపేవో నేను చెప్పక్కర్లా నిన్నగాక మొన్నదాకా ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్ పెట్టి నోట్లో పెట్టి ఇన్ని చేసావు కదరా బాబు ఇప్పుడు ఆడికి బ్యానర్ కట్టేవాళ్ళు లేడా నీకు అలా కనపడుతున్నానా సరే ఈ దొంగ సంగతి వదిలేసేయండి ఆ దొంగ సంగతి అతని మేనల్ని అడిగితేనే చెప్తాడు వాడు చేసే అరాచకాలు దుర్మార్గాలు సరే ఓట్ల గురించి మళ్ళీ తర్వాత చెప్తా నెక్స్ట్ కారుమూరి నాగేశ్వరరావు అతన్ని నేను బతిమాలేనంట ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించు అని అడిగానంట ఇంకే సరే మిగిలిన తర్వాత వస్తాయి కదా కారుమూరి సో కారుమూరి ఇళ్ల స్థలాల్లో అతని మీద సుమారు ఒక 60-70 కంప్లైంట్లు ఏ స్థలానికి ఎంతో కూడా వచ్చింది ఇంకా భయం కూడా లేకుండా నిన్నటి వరకు 30-35 డిమాండ్ చేసేది ఇంత కంప్లైంట్లు ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం అకౌంట్ అని చెప్పి రేలంగి అనే గ్రామంలో ఇంకొక 5,000 రూపాయలు కూడా నాగలక్ష్మి అనే ఒక యువతికి
పెంచడం జరిగితే నేను కొవ్వూరు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ ఈ దొంగలందరూ క్యాష్ కలెక్ట్ చేసేసి చెక్కుల్లో కొంత క్యాష్లో కొంత ఐఎమ్ రీట్రేటింగ్ దట్ స్టాండ్. సో వీళ్ళు కూడా నా గురించి భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. చర్చలకు మనమిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా చైనా మళ్లీ తన దుశ్చర్యల్ని ప్రదర్శించింది. వాస్తవాధీన రేఖ దగ్గర మన జవాన్లు ముగ్గురిని పొట్టను పెట్టుకుంది. నెలన్నరగా ఘర్షణలకు కేంద్ర బిందువైన లద్దాఖ్ ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది. సైనిక ఉపసంహరణ చర్యల సందర్భంగా నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. అప్పుడు భారత్ ఆర్మీకి చెందిన ఓ కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు నుంచి కూడా 5 సైనికులు మృతి చెందారు. ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. మరో 11 చైనా సైనికులు గాయపడ్డారు. దాంతో ఇప్పుడు చైనా ప్రభుత్వం ఇండియాపై కారాలు మిరియాలు నూరుతోంది. భారత సైనికులు రెచ్చగొట్టడం వల్లే ఘర్షణ జరిగినట్లు ఆరోపిస్తోంది. భారత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే పరస్పరం రాళ్లదాడి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాల సైనికాధికారులు ఘటనాస్థలంలోనే చర్చలు జరిపారు. అనూహ్యమైన తాజా పరిణామాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. విదేశాంగ మంత్రి జయశంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. చైనాతో ఘర్షణకు కారణాలని అధికారులు రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏప్రిల్ నుంచి లద్దాఖ్ ప్రాంతంలో చైనా గస్తీ ఎక్కువవడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. వారి కదలికలపై నిఘా వేసింది. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాలకు భారీ ఎత్తున చైనా బలగాలు మోహరించడాన్ని పసిగట్టింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. వందలాది మంది సైనికుల్ని సరిహద్దుకు తరలించింది. ఈ క్రమంలో గత నెలలో ప్యాంగ్యాంగ్ సరస్సు ఒడ్డున ఇరు దేశాల సైనికులు ఘర్షణకు తలపడ్డారు. దీంతో రెండు వైపులా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి రోజురోజుకి ఘర్షణ పూరితంగా మారుతూ ఉండడంతో ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈ నెల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దీనిపై 2 క్రితం స్పందించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని ప్రకటించారు. ఇరు దేశాలు బలగాల్ని ఉపసంహరించుకుంటాయని తెలిపారు. కానీ సైనికుల్ని తరలించినప్పటికీ భారీ స్థాయిలో యుద్ధ వాహనాల్ని చైనా సరిహద్దుల్లోనే మోహరించి ఉంచింది. నలభై సంవత్సరాల వ్యవధిలో ఇరు వర్గాల ఘర్షణ సందర్భంగా సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారని భారత ఆర్మీ వర్గాలు అంటున్నాయి. పరిస్థితిని వీలైనంత త్వరగా అదుపుకు తెస్తామని చెబుతున్నాయి. ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన కానీ తల్లిగా బాధపడుతుంది. ఒకడే బాబు నాకు. ఏం పేరు అండి? మీ పేరు ఏం పేరు? నా పేరు మంజుల. ఒకటే బాబా? ఒకటే బాబా. మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారండి? ఎట్లా? మా కోడలికి నైట్ తెలుసంట, నాకు మాత్రం మధ్యాహ్నం చెప్పింది. నేను తట్టుకోలేనని చెప్పేసి మధ్యాహ్నం 2 గంటలకు నాకు చెప్పింది.